తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపుల లొల్లి ముదురుపా కనపడింది. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. మొన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పీసీసీ పరువు రోడ్డును పడితే తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నోటీసులు అందుకున్నారు. వర్గ పొరుగు కేరఫ్ అడ్రస్ గా చెప్పుకునే కాంగ్రెస్ లో ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. టీ కాంగ్రెస్ లో గ్రూపుల గోల పీక్ స్టేజ్ కి వెళ్లింది. సీనియర్ నేతలు చేస్తున్న కామెంట్స్ తెలంగాణలో హస్తం పార్టీలో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపితే తాజాగా మరో ఇద్దరు నేతలు అలాంటి వ్యాఖ్యలే చేసి నోటీసులు అందుకున్నారు. పార్టీని నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది టీపీసీసీ. గాంధీ భవన్ లో సమావేశమైన పార్టీ క్రమశిక్షణ సంఘం ఇటీవల పరిణామాలు సీనియర్ల వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది. సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆడపల్లి మోహన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ నేత జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యకుడు మృత్యుంజయపై ఆరోపణలు చేసినందుకు ఆడపల్లి మోహన్ కు నోటీసు ఇచ్చింది టీపీసీసీ. ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. నిబంధనల దాటి ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నష్టపరిచే విధంగా గాని సరే కొంత విషయాల్లో సరిగ్గా ప్రవర్తించకపోయిన ఎవరైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పవని మనం చేస్తాం. సరే అందరితో మాట్లాడినాం, ఎవరు పార్టీ వీడరు అని చెప్పి మా విశ్వాసం మా నమ్మకం. అంతేకాదు గాంధీ భవన్ లో పార్టీ నేతల ప్రెస్ మీట్లపైన టీపీసీసీ ఆంక్షలు విధించింది. ప్రెస్ మీట్ పెట్టాలనుకునే నేతలు ఉత్తమ్ లేదా మల్లు రవికి, సీఎల్పీలో అయితే జానారెడ్డి లేదా షబ్బీర్ అలీకి సమాచారం ఇవ్వాలని సూచించింది. మొత్తంగా టీ కాంగ్రెస్ లో పరిణామాలు కార్యకర్తల్లో అసంతృప్తిని రగులుస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతుండటంపై మండిపడుతున్నారు.